ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జీ కొత్తపల్లి గ్రామ పార్టీ అధ్యక్షులు గంజి ప్రసాద్ దారుణ హత్య నేపథ్యంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై స్థానిక గ్రామస్తులు దాడి చేయడం తీవ్ర కలకలం రేపడంతో పాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 4 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తతల మధ్య పోలీసులు స్పెషల్ ఫోర్స్ ఉపయోగించి ఎమ్మెల్యే తలారి వెంకట్రావును దేవరాపల్లి స్వగృహానికి చేర్చారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా వైసీపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజనగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఎమ్మెల్యే తలారి వెంకట్రావును పరామర్శించడానికి వెళ్లి మీడియాతో మాట్లాడుతూ సత్వరమే పార్టీ హైకమాండ్తో పోలీస్ శాఖ వారితో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నా బొగుడి సభ్యులు వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ తీసుకొస్తేనే గానీ మేము ఊరుకోవు. అలాగే బొగుడి తీసుకొని వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళు వస్తేనే గానీ నేను ఒప్పుకోరు. ఎస్ఐ ఎమ్మెల్యే చేశారు, ఇది ఇంకెవరో కాదు, ఎస్ఐ ఎమ్మెల్యే వాళ్ళతో చేపించాడు, వాళ్ళ నలుగురితో చేపించాడు. నా బొగుడి సభ్యులు వాళ్ళు ఇక్కడికి తీసుకురావాలి, ఇక్కడ తీసుకొస్తేనే గానీ మేము ఊరుకోవు. అలాగే బొగుడి సభ్యులు వాళ్ళు తీసుకురావాలి, వాళ్ళు వస్తేనే గానీ నేను ఒప్పుకోరు. ఎస్ఐ ఎమ్మెల్యే చేశారు, ఇది ఇంకెవరో కాదు, ఎస్ఐ ఎమ్మెల్యే వాళ్ళతో చేపించాడు, వాళ్ళ నలుగురితో చేపించాడు. ఎస్ఐ ఎమ్మెల్యే చేపించాడు.
ముఖ్యంగా ఆ గ్రామంలో సుమారుగా మేము ఎమ్మెల్యే 3 సంవత్సరాలు ఎగ్గిన కాడి నుంచి అంతకుముందు కూడా ఆ గ్రామంలో ఏది పోటీ చేయాలన్నా మా పార్టీ వాళ్లే పోటీ చేస్తారు తప్ప తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేకపోయారు. ఎందుకంటే మన సర్పంచ్ అర్సన్ కూడా ఇద్దరు నేను చెప్పలే ఈయన వర్గం ఆయన వర్గం పోటీ చేసుకున్నారు. అదేవిధంగా ఒక ఎంపీటీసీ కూడా అక్కడ బజార్ బిర్దిగడ బజారీ అని ఆ వర్గానికి వీళ్ళిద్దరూ మా గొడవ పడుతుంటారు. నేను ఎప్పటికప్పుడు కూర్చోబెట్టి మాట్లాడుతున్నా ఎందుకంటే అందరూ సమానం నాకు వాళ్ళిద్దరినే సమానం చూసుకెళ్ళే రెగ్యులోనే అన్ని ఏం చేయాలన్నా సచివాలయం కట్టుకుంటాం కానీ ఇంచుమించుగా వాలంటీర్లు ఇవన్నీ కూడా చక్కగా ఎవరికాలు చేసుకుంటూ వస్తున్నాం. కానీ వాళ్ళ ఉదయం నాకు 8:00 మా పార్టీ అధ్యక్షుడు మన నాకు ఫోన్ చేసి ఎమ్మెల్యే గారు జిన్ ప్రసాద్ గారు చనిపోయారంటాను. చనిపోయారా లేకపోతే ఏంటి అని అడిగితే మన ఎవరు మర్డర్ చేశారంటే అన్నారు. నేను అంటేనే నేను బట్టలు వేసుకుని నా బయట వచ్చిన కార్యకర్తలు ఇక్కడ కొద్ది అర్జెంట్ అమ్మ కానీ వాళ్ళకి నచ్చ చెప్పి నేను జీకొత్తపల్లిగా ఆ ప్రదేశాన్ని నేను చూడడం చూసిన అప్పటి వరకు బాగానే ఉంది. అక్కడ ఉన్న నాకు తెలియదు మా పార్టీ నాయకులు కార్యకర్తలు వాళ్ళు ఉన్నారు అలాగాక కొత్త వ్యక్తులు నాకు అక్కడ నా మీద కొద్దిగా దౌర్జన్యం చేయబోయారు మొత్తం. అంటే వాళ్ళంతా కూడా అక్కడ తెలుగుదేశం నాయకులు వాళ్ళ ఎంటర్ అయ్యి దీన్ని ఇంకో విధంగా చనిపోయింది వ్యక్తి వేరైతే వీళ్ళు ఇంకో విధంగా దాన్ని క్లియర్ చేయడం కొరకు వాళ్ళంతా బాగా మూకుమ్మడిగా నా మీదకి రావడం జరిగింది. నాకు నా వెనక ఉన్న పోలీసులు అందరూ కూడా పక్కన ఉన్న ఆ స్కూల్లో తీసుకెళ్లి నాకు కూర్చోబెట్టడం జరిగింది. తర్వాత ఇంకా ఉన్న గ్రామంలో ఉన్న వాళ్ళంతా అంటే ఇప్పుడు ఎవరో నాకు మీదకి వచ్చింది ఎవరు కూడా నాకు తెలిసిన ఎవరు కాదు వాళ్ళంతా కొత్త వ్యక్తులు అందరూ కూడా ఆ కొత్త వ్యక్తులు మీదకి వచ్చి దౌర్జన్యం చెప్పారు. అందులో కొట్టాడి ఎస్పీ గారికి వాళ్ళందరూ ఎస్పీ గారు డిఐజీ గారు రావడంతో నన్ను సురక్షితంగా తీసుకురావడం జరిగింది. మొన్ననే వీళ్ళిద్దరిని కలపడం కొరకు మా పార్టీ అధ్యక్షులతో మీటింగ్ అరేంజ్ చేశాం ఇద్దరిని కూర్చి తిడదామని కానీ ఆ రోజు క్యాన్సిల్ అయింది. మన వారం రోజుల క్రితం మన గింజి ప్రసాద్ గారు చనిపోయిన వ్యక్తి వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ రిసెప్షన్ కూడా నేను వెళ్ళి ఒక గంట సేపు ఉంటే వాళ్ళతో పాటు ముస్లింస్ రావడం జరిగింది. ఎప్పుడు కూడా నాకు ఎప్పుడు గంజి ప్రసాద్ చక్కని అనుభవం ఈ అనుభవం ఉంది. నాకు ఇంటికి వచ్చి ఎమ్మెల్యే గారు ఇది కావాలని అడుగుతాడు లేకపోతే ఇది చేసుకుందాం అంటాడు సచివాలయం చేస్తాడు ఏది వచ్చినా చక్కని రీతి ఉంది. ఆయనకి నాకు ఏ విధంగా లేదు చక్కని రీతిలో నాకు సపోర్ట్ ఉంటూ వస్తున్నాడు. దానితోటిగా మొన్న వాలంటీర్ సన్మానం చేస్తే ఈ వీక్ లోనే ఇప్పుడు ఇద్దరిని కలిసి స్టేజ్ మీద కూర్చోబెట్టి ఆ వాలంటీర్ సన్మాన పత్రం అలాగే ఇదంతా చాలా దురదృష్టకరం. ఎవరూ కూడా ఊహించినటువంటి సహజంగా రాజకీయాలు అన్నాక ప్రతి పార్టీలోని చిన్న చిన్న వర్గాలు సమస్యలు అనేటువంటివి వస్తుంటే వాటిని ఎక్కువ సర్దుబాటు చేసుకుంటూ ఉంటారు. అనుకోకుండా ఇవాళ ఉదయం స్థానికంగా మా పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పార్టీ అధ్యక్షులుగా చాలా దీర్ఘకాలికంగా పనిచేస్తూ ఉన్నటువంటి కేంజీ ప్రసాద్ గారిని కాస్త హతమార్చడం అనేటువంటిది అందరికీ కూడా ఇబ్బందిగానే బాధగానే సంఘటన జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే పార్టీ కార్యకర్త పట్ల బాధ్యతగా వ్యవహరించాలనేటువంటి ఉద్దేశంతో ఇమీడియట్గా
స్థానిక శాసనసభ్యులు కళా వెంకటరావు గారు ఆ గ్రామానికి వెళ్ళడం, దానికి కొంత ఆవేశంగా ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తి తాలూకా వాళ్ళు ఉంటారో వాళ్ళు కొంత బాధతోనే ఆవేశంగా వాళ్ళతో పాటుగా కొంతమంది బయట వ్యక్తులు కూడా కలిసి కేవలం రాద్దాంతా నాకు సృష్టించినటువంటి ప్రయత్నం చేస్తే ఎమ్మెల్యే గారి మీద తిరగబడినట్టుగా కొన్ని వీడియోలు అయ్యి ఇట్లా జరుగుతూ ఉందని చెప్పి తెలియగానే ఇమీడియట్ గా మా పార్టీకి సంబంధించిన ప్రాంతీయ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు తీసుకొని అలాగే మా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించిన పంచాయతీ మంత్రి గారు, హోంమంత్రి గారు, వనిత గారితో అందరితో కూడా మాట్లాడడం, అలాగే ఏలూరు ఎస్పీ గారు, డిఐజీ గారితో కూడా మాట్లాడడం సంఘటన జరిగింది అని చెప్పి తెలిసినటువంటి నో టైమ్ పోలీస్ అందరూ కూడా రియాక్ట్ అయ్యారు. ఇదే ఇప్పుడు ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా స్పాట్ కి వెళ్ళండి. కేవలం సమస్యని శాంతియుతంగా అక్కడ పరిష్కరించాలి, ఎటువంటి లాఠీ చార్జీలు కానీ లేకపోతే కాస్త అగ్రెసివ్ గా వెళ్ళకూడదు అనేటువంటి ఏకైక ఉద్దేశంతో గ్రామాల్లో పరిస్థితుల్ని బట్టి పోలీసు కాస్త శాంతియుతంగా కాస్త లౌక్యంగా వ్యవహరించారు. తప్పితే ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వకపోవడం అనేటువంటి ఖచ్చితంగా అవసరం. ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు. ఈవెన్ స్వయంగా ఏలూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ గారు సీన్ లోకి వెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా కేవలం అక్కడ ఇష్యూ పెద్దది అవ్వకూడదు, కొంతమంది ఆవేదనతో ఆవేశంగా ఉంటుంది, దాన్ని కాస్త చేయాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన కూడా కాస్త అక్కడ సమయాన్ని మేజర్గా ఇష్యూని సార్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. కలిపే ప్రయత్నం చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేశారని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఏదైనా అనుకోకుండా ఇటువంటి ఈ ప్రాంతంలో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఫర్దర్గా మీరు చేయలేకపోతే ఒక చేస్తే వాళ్ళు